బెజవాడలో సినిమా 100 రోజులు ఆడిందంటే అదో గొప్ప విషయం. ఏ సినిమా అయినా సరే ఇక్కడ హిట్ కొడితే తిరుగుండదనే నమ్మకం సినీ వర్గాల్లో ఉంది. కానీ కరోనా కాలంలో పరిస్థితులు తిరగబడ్డాయి. సినిమా శతదినోత్సవ వేడుకలు అటుంచితే ఏకంగా 100 రోజుల పాటు సినిమా హాళ్లే మూతపడిన పరిస్థితి. ప్రదర్శనలకు మళ్ళీ ప్రభుత్వ అనుమతి రావటంతో థియేటర్లు తెరుచుకున్నాయి. करोना उधृति तग्मुखं पट्टिन नेपथ्यंलो आंध्रप्रदेश प्रभुत्वं 50% आक्युपेंसीतो सिनेमा थियेटर्लु तेरिचेंदुकु अनुमतुलु जारी चेसिन संगति तेलिसिंदे. ई नेपथ्यंलो करोना निबंधनलु पाटिस्तू सिनेमा हाळ्ळल्लो प्रदर्शनलु प्रारंभिंचारु. इश्क तिम्मर्सु चित्राल विडुदलतो सिनी प्रेक्षकुलु थियेटर्ल वैपु अडुगुलु वेशारु. अयिते ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందిగ్ధంలో చిత్ర పరిశ్రమ ఉండగా సెకండ్ లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలలో అభిమాన హీరోల సినిమాలు చూసిన థియేటర్స్ లో చూసిన థ్రిల్లే వేరని ప్రేక్షకులు పేర్కొనడం కోసమేరుపు. యా వెరీ ఎక్సైటెడ్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ మూవీస్ కోసం, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. నౌ వి ఆర్ ఎక్సైటెడ్. యా థియేటర్ వాస్ థియేటర్ రైట్. ఓటీటీ కన్నా మంచిదే, ఎక్కడొచ్చే విజిల్ సినిమాలు ఇంట్లో కూర్చొని వేస్తే బాగోదు కదా. మీ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏది సార్? ఇది ఒకటి చెప్పగలను, నెక్స్ట్ లెవెల్. ఆ ఓటీటీ ఉన్నా ఏం చేయలేదు, థియేటర్లకు వచ్చి చూడడం బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఓటీటీలో రిలీజ్ అవ్వడం కన్నా దీంట్లోనే మంచిది, అంతా ఇంట్లో చూసినా కూడా బయటకు వచ్చి చూసి అంత ఫీల్ ఉండదు కదా. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు, పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు అమలు చేయటం లేదని డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ మేర అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిని కలిసి ఈ విషయంపై వినతి పత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి రామకృష్ణ సారథ్యంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్లమెంటరీ నియోజకవర్గాల ఎస్సీ ఎస్టీ కమిటీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ భారత న్యాయ వ్యవస్థలో కొలీజియం సిస్టమ్ అమల్లో ఉన్న నేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవులు ఎస్సీ ఎస్టీలకు దక్కడం లేదని పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసుల తరహాలో పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని లేని పక్షంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను జడ్జీలుగా నియమించాలని కోరారు. విజయవాడ ఐలాపురం హోటల్లో థర్డ్ జోన్ కేడర్ క్యాంప్ జరుగుతుంది. ఈ థర్డ్ జోన్ కేడర్ క్యాంప్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి 6 పార్లమెంట్ కమిటీలు, మచిలీపట్నం, విజయవాడ, ఒంగోలు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, ఈ 6 పార్లమెంట్ కమిటీలో మన న్యాయవాదుల మిత్రులను, ఎస్సీఎస్టీ న్యాయవాద మిత్రులు కమిటీలు వేశాం. ఈ కమిటీలు వేసి ఈ రోజున కేడర్ క్యాంప్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమాజం కోసం న్యాయవాదులుగా మా పాత్ర ఏంటి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో 6800 మంది ఎస్సీఎస్టీ న్యాయవాదులు ఉన్నాం. ఒక న్యాయవాదులు సంఘటితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ని, రథాన్ని నడపాలి, భవిష్యత్తులో ఒక మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో 2014 నుండి గత 7 ఏళ్ళుగా ఈ నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పుడు న్యాయవాదుల సమస్యలు కూడా ఉన్నాయి. జ్యుడిషియర్లో, హైయర్ జ్యుడిషియర్లో రిజర్వేషన్ లేవు. కొలీజియం వ్యవస్థ ద్వారా హైకోర్టు అడ్వకేట్లు ఎంపికవుతారు, హైకోర్టు జడ్జీలు ఎంపికవుతారు. నగరాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని 2 డిప్యూటీ మేయర్గా ఎన్నికైన అవుతూ శ్రీ శైలజారెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానన్నారు. 100 కోట్లతో విజయవాడలో వివిధ పనులు జరుగుతున్నాయని, నగరాభివృద్ధిలో మమేకమవుతానంటున్న శ్రీ శైలజతో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు శ్రీ శైలజ మా డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆవిడ ఎయిమ్ ఏంటి, నగరాభివృద్ధిలో ఆవిడ పాత్ర ఏంటి, గతంలో కార్పొరేటర్గా ప్రతిపక్ష పార్టీని గడగడలాడించారు, ఇప్పుడు ఈరోజు మన ముందు ఉన్నారు, ఆవిడ ఎయిమ్ ఏంటో తెలుసుకుందాము. డిప్యూటీ మేయర్ అనే స్థానాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు కట్టబెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఓ ప్లానింగ్ అంటే విజయవాడ నగరం మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు
చాలా చాలా దృష్టి పెట్టారు ఎందుకంటే 100 కోట్ల రూపాయలు మరి విజయవాడ నగరానికి అభివృద్ధి కోసం కేటాయించడం అంటే మళ్ళీ మామూలు విషయం కాదు అట్లాగే జనరల్ ఫండ్స్ కూడా ఉంటాయి మరి కార్పొరేషన్ లో మరి నేను అనుకుంటా విజయవాడ నగరంలో కొంచెం ఉన్నటువంటి సమస్య ఏదంటే మా ఏరియాలో అయితే డంపింగ్ యార్డ్ ఉండండి అట్లాగే ప్రధానంగా విజయవాడ నగరంలో మరి శానిటేషన్ కొంచెం బాలేదు అనిపిస్తుంది మరి దాని మీద కూడా మరి కమిషనర్ గారు ఇప్పటికే ఆల్్రెడీ బాగా ఎక్కువ ఫోకస్ పెట్టారు మరి మేము కూడా మరి విజయవాడ నగరపాలక సంస్థలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్ లో ఉన్నాం కాబట్టి విజయవాడ నగరంలో ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలు అందించాలనేటువంటి దీనిలో మరి మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఇంకా డెవలప్ చేయాల్సిన ఏంటంటే విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి మరి ఇక్కడ కొన్ని కొన్ని పార్క్స్ కూడా డెవలప్ చేయటం అట్లాగే ఆల్రెడీ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇళ్ళు ఎందుకంటే గతంలో మరి మేము ప్రతిపక్షంలో ఉండగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం ఎందుకంటే మాది నేను పోటీ చేసింది కంట్రీకా స్లమ్ అండి మరి దానిలో భాగంగా ఇల్లు అనేది పెద్ద సమస్యగా నా దగ్గరికి వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు మా గవర్నమెంట్ మా జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇల్లు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది ఆస్తి పన్ను పెంపుదలపై ప్రతిపక్షాలు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నాయి దీనిపై మీరు ఏమంటారు అండి నేను ఒకటి చెప్తాను ఆస్తి పన్ను అంటున్నారు ఇప్పుడు మీ చక్కగా ప్రజెంటేషన్ చేసాం 2,06,000 చిల్లరు అసెస్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే 50 రూపాయలు పడుతున్నాయని చెప్తున్నా గతంలో నేను ఇవాళ చెప్తా ఉన్నా గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా కార్పొరేషన్లో పన్ను అనేది పెంచకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది మరి జగన్ గారి నాయకత్వంలో మరి 2.5 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల కింద పెంచాల్సినటువంటి కూడా ఇప్పటివరకు ఆగి అట్లాగే మా నాయకత్వంలో కూడా మరి 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలపైన భారం వేయకూడదని చెప్పేసి ఎందుకంటే ఇవాళ కరోనా అని చెప్పి చెప్తా ఉన్నారు ఏమండి కరోనా అనేది రాష్ట్రం మొత్తం ఉంది దేశం మొత్తం ఉంది అంతేగాని ఇవాళ ఒక్క విజయవాడ నగరంలో లేదు ఎక్కడా లేదు కానీ ప్రజలందరూ కూడా ఎందుకంటే మేము మా అధికారులు చెప్పినటువంటి వీటి ప్రకారం మేము అయితే ఏవైతే 60,000కు మించి అనేటువంటిది 50 రూపాయలు మాత్రమే పడుతున్నాయి అంటే 60,000 కుటుంబాలకి మినిమం 50 రూపాయలు ఛార్జ్ పడటం అంతేగాని ఏదో ప్రజలను దోచుకుంటున్నారని చెప్పేసి చెప్పడం చాలా ఇదండి ఎందుకంటే వాళ్ళకు కూడా మేము మొన్న కౌన్సిల్లో ప్రసన్న వెంకటేష్ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఏదో చేసేస్తారని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తాం మీకంటూ ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా నగరాభివృద్ధిపై మేయర్కి ఎలా సహకరిస్తారు ఇవాళ ముగ్గురు మహిళలను కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవాళ విజయవాడ నగరంలో చాలా చాలా పెద్ద బాధ్యత మా మీద పెట్టారు అట్లాగే ఇంతకుముందు చెప్పాను నేను ఎందుకు కొన్ని సుందరీకరణమైన ప్రాంతాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మనకి కోతవేటు దూరంలో మరి జగన్ సార్ కూడా ఉండటం ఎందుకంటే విజయవాడ నగరానికి అనేక మంది పెద్ద నాయకులు కానీ లేకపోతే అనేక మంది పర్యాటకులు కూడా వచ్చేటువంటి విజయవాడ మీద ఫోకస్ ఉంటుంది మరి దాన్ని ఎందుకంటే ఇప్పుడు చెప్తా ఉన్నా ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత కూడా విజయవాడ నగరంలో అతి సుందరీకరణ ఎందుకంటే ఇప్పుడు కాలువగట్లు ఉంటాయి కాలువగట్లు వదిలేస్తే చెత్త చెదారం మొత్తం పేరుకుంటుంది దాన్ని క్లీన్ చేయడం కానివ్వండి లేకపోతే ఏదన్నా ఈ అభివృద్ధిగా ఎట్లా కనబడుతుంది అని చెప్పేసి ఏదన్నా గ్రీనరీ ప్లాన్ చేయడం కానీ మరి కమిషనర్ గారు కూడా మరి పెద్ద పాత్ర పోషిస్తున్నారు సీనియర్ కార్పొరేటర్గా మీకు ఇచ్చారు అవకాశం సీనియర్ కార్పొరేటర్గా అసలు మేయర్గానే ఆశించారన్న టాక్ ఉంది అది దానికి తప్పలేదండి ఆశించడంలో తప్పేమని చెప్పండి ఇవాళ నగరంలో అన్యాయం జరిగింది అంటే అండి నా ఒక్కదానికి కాదుగా జగనన్న రాష్ట్రం మొత్తం చూడాలి అట్లాగే విజయవాడ నగరాన్ని మొత్తం బేస్ చేసుకొని చెప్తారు కానీ వాళ్ళకు నా ఒక్కదానికి అన్యాయం జరిగిందా అనే దాంట్లో నేనైతే ఏకీభవించట్లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఉన్నటువంటి మన పోస్టులు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ రాష్ట్ర స్థాయి పోటీ పోస్టులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మన కార్పొరేషన్లో అవ్వచ్చు లేకపోతే మున్సిపాలిటీలో అవ్వచ్చు ఇచ్చినటువంటి అన్నీ కూడా ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మరి ఇచ్చినటువంటిది వైనో చాలా చాలా ఇవాళ ఎందుకంటే అందరూ కూడా పార్టీలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరికీ సముచిత స్థానం దక్కిందని చెప్పేసి సంతోషంగా ఉంది అట్లాగే జగన్ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగదని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ పదవి పట్ల సంతృప్తి పూర్తి సంతృప్తితో ఉన్నారు చాలా అండి ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా నేను కార్పొరేటర్గా ఉన్నాను అయితే ఇంకా ఏంటంటే అప్పుడు చేయలేనటువంటి ఎందుకంటే అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాము ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి బాగా ప్రజల్లోకి ఇంకా ముందుకెళ్లేటువంటి అవకాశం ఇచ్చారుగా అని నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నగరంపై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరు మేయరు డిప్యూటీ మేయర్లను కలుపుకొని పాలన సాగిస్తానంటున్నారు డిప్యూటీ మేయర్ శ్రీశైలజ కెమెరా పర్సన్ సతీష్తో రాజశేఖర్ సీ న్యూస్ విజయవాడ
జల వివాదాలపై ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు పిటిషన్లు వేసుకుంటూ నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రం పైన నెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపిన జనసేన బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఆగడాలు ఎక్కువయ్యాయని మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. దారుణమైన చర్యని కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుండా ఉండలేక అందుకనే జలశక్తి వాళ్ళు దీన్ని కేంద్రాన్ని టేకప్ చేయడం జరిగింది. అందుకనే ఇరు రాష్ట్రాల వాళ్ళు మాకు నీళ్ళు అని నాగార్ సాగర్ డ్యామ్ మీద పోలీసులు పెట్టుకోవటం, శ్రీశైలం డ్యామ్ మీద పోలీసులు పెట్టుకోవటం, అదేవిధంగా గత మీరు నెల 15 నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్టు ప్రకృతి వనరులను అడ్డగోలుగా దోచేస్తున్న అధికార పార్టీ మైనింగ్ మాఫియాను అంత తేలిగ్గా వదిలిపెట్టమని టీడీపీ నేతలు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకృతి వనరుల దోపిడీలో మునిగి తేలుతోందని ఆరోపించారు. మట్టి, ఇసుక, బాక్సైట్, లాటరైట్, సిలికాన్ వంటి వాటిపై పాలకులు కన్ను పడిందని, వైసీపీ నేతలు తమ దోపిడీ కోసం పోలవరం కాలువలను కూడా తవ్వేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ మాఫియా ఆగడాలు, దుశ్చర్యలపై కేంద్రానికి, ఎన్జీటీకి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మైనింగ్ అక్టోబర్ 2020 తర్వాత ఆపేసిన తర్వాత ఎవరెవరు చేస్తున్నారు, ఏ ప్రాంతాలు చేస్తున్నారు అనేది ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాని మీద తగు చర్యలు తీసుకోవాలనేది తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన. ఇదే ప్రకారం గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే లాటరైట్ గన్నుల్ని, బాక్సైట్నే లాటరైట్ గన్నులుగా చేసి హిల్ పోరంబోక్ అని చెప్పి అక్కడ నుంచి మీరు గోదావరి జిల్లా నుంచి కడపకి ఎలా మీరు మైన్స్ని అక్రమంగా లేదు, అన్ని అనుమతులు లేకుండా చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ రోజున ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ యొక్క విజిట్ అనేది పెట్టడం జరిగింది. మరి పార్టీ కార్యాలయం దాకా, హ్యాపీ రిసార్ట్స్ దాకా ఆర్టీసీ బస్సులో అక్కడ నుంచి 2-వీలర్ మీద కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అడుగడుగున పోలీసులు అడ్డంకులు ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానం అనేది సుస్పష్టంగా తెలియవస్తూ ఉంది. ప్రధానంగా నేను ప్రశ్నించేది ఒకటే, అక్కడ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ జరగలేదు అని ప్రభుత్వం భావిస్తే నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏ అక్రమాలు జరగలేదు అనే ధైర్యం, దమ్ము ప్రభుత్వానికి ఉంటే తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి అలౌ చేసి అక్కడ వాస్తవాలు చూపించాలి. ఒక రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూపించడానికి. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఒక ఎత్తు అయితే వీళ్ళు చేస్తున్న అక్రమాలకి, అన్యాయాలకి తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్ష హోదాలో ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్నది తెలియజెప్పాలి అన్న కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో దానికి అడుగడుగున అడ్డం పడతా ఉంటే ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీసులు కూడా కలిసిపోయారా అన్న అనుమానం కూడా మాకు ఏర్పడుతోంది. ఎందుకంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొండపల్లి మైనింగ్ జరుగుతుంది, అక్కడ నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసిరమ్మని చెప్పి మాకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తే. దేవినేని ఉమాపై కేసు పెట్టడం దుర్మార్గం అంటున్న చంద్రబాబుకు కేసులు ఎందుకు పెట్టారో తెలియదా అని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దేవినేని ఉమా దళితులపై దాడి చేసి ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించినందుకే కేసు పెట్టారన్న విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు, దేవినేని ఉమాలు కొండలను పిండి చేసి ఎంత తినేశారో శాటిలైట్, గూగుల్ మ్యాప్లే చెబుతాయని మంత్రి అన్నారు. డ్రామాలకు తెరలేపి రాజకీయాలు చేద్దామంటే సహించేది లేదని తెలిపారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడియ దగ్గర నుంచి ప్రతి ఆలోచన, ప్రతి సంతకం సామాజిక సమతుల్యత కోసం, సామాజిక అహర్నిశలు నిరంతరం ఆలోచన చేయడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర మంత్రివర్గం దగ్గర నుంచి ఏ ఏర్పాటు చూసినా కూడా ఎన్నికల ముందు తను చెప్పిన మాట మేరకు అన్నింట 50% పైబడి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సమభాగాన్ని పంచటం అనేది
రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి చరిత్రగా మన కళ్ళ ముందుకు ఈరోజు వర్తమానంలో కనబడుతుంది. కేవలం మంత్రివర్గమే కాదు, శాసనసభ స్థానాల కేటాయింపే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్లు మరియు మేయర్ల యొక్క ఎంపిక చూసుకుంటే 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ కేటాయిస్తే, అలాగే డిప్యూటీ మేయర్లుగా కూడా నిన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్లతో కూడా కలుపుకుంటే, డిప్యూటీ మేయర్లుగా చూసుకుంటే సుమారుగా 56-60% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి డిప్యూటీ మేయర్లుగా పదవి బాధ్యతలు ఇవ్వటం. చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదంటూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. దళితులను దూషించిన వ్యక్తి ఇంటికి వెళ్లిన చంద్రబాబుకు కనీస పశ్చాత్తాపం లేదన్నారు. అగ్రవర్ణ అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. దళితులు, బీసీ, మైనార్టీల ఓట్లు కావాలి కానీ వారిని దూషించడం మాత్రం ఆగదా అని చంద్రబాబును ప్రశ్నించారు. నిజ నిర్ధారణ కమిటీ అంటూ తాడు బొంగరం లేని వాళ్లని పంపారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు బుద్ధి కొంచెం కూడా మారలా. తగుదునమ్మా అంటూ ఈరోజు దేవినేని ఉమాగారి కుటుంబాన్ని పరామర్శించడానికి, అంటే దళితుల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని కులం పేరుతో దూషించిన ఒక నాయకుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి కనీసం ఆయనలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. కులం పేరుతో తిట్టారే మా వాళ్ళు, కనీసం ఆ అగ్రకుల అహంకారం ఏమాత్రం కూడా తగలాయింది ఆయనలో. అప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు ఏ విధంగా అయితే మూసుకొని ఒక అగ్రవర్ణ అహంకారం దళితుల్లో ఏమైనా పుట్టాలని అనుకుంటారా? మురికి వాడల్లో ఎవరైనా జీవించాలని చెప్పేసి అనుకుంటారా అని సంబోధించిన మహానుభావుడు, దళితుల ఓట్లు కావాలి, బీసీల ఓట్లు కావాలి, ఎస్సీల ఓట్లు కావాలి, మైనార్టీల ఓట్లయితే నీకు కావాలి కానీ దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అంటే ఏం పాపం చేశారు, ఏం పాపం చేశాం చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు దళితులపై దాడి చేసిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించడంపై వైసీపీ మండిపడింది. ఎప్పుడూ తాను దళిత ద్రోహిణి అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నాడని ఆ పార్టీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనను ఓడించారనే కక్షతోనే దాడులు చేయిస్తున్నారని వారు పేర్కొన్నారు. చంద్రబాబు గారిని చూసాము, అనుభవించాము, ఆయన ఆలోచనలో ఆయన పనితనాన్ని చూసాము. ఈ రాష్ట్రంలో దళితులంటే ఎంత చులకనో కూడా చూసాము. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నిజంగా ఎంత బాధ అంటే, దేవినేని ఉమ అనే వ్యక్తి రాజకీయాలు నడపచ్చు కానీ దళితుల మీద సవారి చేయాలని చేయటం అనేది చాలా దారుణం. దళితుల మీద దాడి చేయించింది దేవినేని కాదా? దళితులంటే తెలివి స్వభావం మొదటి నుంచి ఆయనకూడా ఉంది. బహిరంగంగా నువ్వు కారులో కూర్చునే దళితుల మీద దాడి చేయించావు. నీ ప్లాన్ ప్రకారమే, నీ చెప్పిన మాటల ప్రకారమే. అసలు దీంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడేమో నేను అనుకుంటామన్నా. చంద్రబాబు చెప్తే ఇతను ఆడిస్తా ఉన్నాడు అనుకుంటాం. అందుకని దళితుల మీద దాడి చేసిన మాట వాస్తవం కాదని అంటాం. తను దాయాదుగా పనిచేసే దేవినేని ఉమామహేశ్వర స్వామిని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవినేని ఉమామహేశ్వర రావు తప్పు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గదిలో తీసుకొని లేకపోతే ఇతను అతని ఇంటికి వెళ్ళాడు. రెండు పీకి చెప్పాలా, దళితుల్లోకి ఎందుకు వెళ్ళి వాళ్ళు ఎందుకు పట్టుకున్నాను కొట్టేవారు. అది కాకుండా కొట్టించాడు కాబట్టి సపోర్ట్ చేశాడు. కాబట్టి ఈ కారణాలన్నీ కూడా ఇది మనం చూసుకుంటామంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి
రాష్ట్ర ప్రజల పైన కాకుండా మరీ ముఖ్యంగా దళితుల పైన పగబట్టాడు. పగబట్టిన దానిలో చందన్ మన దేవినేని ఉమామహేశ్వర అనే వ్యక్తి చేసింది మంచి పనే అనే భావన తన ఇంటికి వెళ్ళి పరామర్శించడం, అలాగే మరి రాజమండ్రి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు పరామర్శించడం. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది. మైనింగ్ మాఫియా ఎవరు గతంలో రాష్ట్రంలో ఎవరి పేరు చెప్తున్నారు? మైనింగ్ మాఫియా చంద్రబాబు నాయుడు అంటే దాయాదు దేవినేని ఉమామహేశ్వర పేరు చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసిన వ్యక్తుల పైన మళ్ళీ అవి మేము చేసామంటే మా పైన ఆపాదించాలనుకోవడం చాలా దౌర్భాగ్యం. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి నాగార్జున సాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల గరిష్ట నీటి మట్టం కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో పెరుగుతుందని కలెక్టర్ జె నివాస్ తెలిపారు. వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. మత్స్యకారుల పడవలు, ఇళ్లలో పెంచుకునే పాడి పశువులు, మేకలు వంటివి సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని సూచించారు. బోట్లు, మోటారు బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలకు దిగవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం డ్యాంలో ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ 2,007 TMC ఇప్పుడు దాకా ఉంది. దాని నుంచి ఆల్రెడీ 5.3 లాక్ క్యూసెక్స్ నీళ్ళు వదలడం వలన అది నాగార్జున సాగర్కి వస్తూ ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్లో 256 TMC స్టోరేజ్ ఉంది. అది ఇంకా పెరిగి త్వరలో 312 TMC ఫుల్ కెపాసిటీకి దగ్గర రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు విడుదల చేసే అవకాశం రేపు మధ్యాహ్నం నుంచి ఉందని చెప్పి మనకి తెలియవచ్చింది. అండ్ రాబోతున్నటువంటి ఈ ఫ్లో అనేది మినిమం 5 లాక్ క్యూసెక్స్ దాకా ఉంటుందని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనివల్ల నదీ ప్రవాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆల్రెడీ ఇరిగేషన్ మరియు రెవెన్యూ అండ్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఒక సమావేశం ఏర్పరిచి ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళందరినీ కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. ముఖ్యంగా మనకి జిల్లాలో కృష్ణానది ఎంటర్ అవుతున్నటువంటి ప్రాంతాలు జగ్గయ్యపేట, కంచిగచెల, చందర్లపాడు ఉన్నటువంటి మండలం ఉన్నటువంటి కొన్ని లంకా విలేజెస్, అదే రకంగా నది ఒడ్డున ఉన్నటువంటి విలేజెస్ గ్రామాలు ఉన్నవాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.